వికలాంగులకు ప్రభుత్వం అందించే పెన్షన్ను 3016 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం కాశీం డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో విహెచ్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగుల పెన్షన్ ఏరివేతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 15 వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో ఈ నెల 26 హైదరాబాద్లో పోరాట దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలను జిల్లాలో నుండి విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ నాయకులతో పాటు వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు సమాజంలో చిన్న చూపుకు గురవుతున్నటువంటి ఏదైతే వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అంబేద్కర్ సర్కిల్లో ఈ సమావేశం వికలాంగులకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ సమాజం చిన్న చూపులు చూస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వికలాంగులకు ఏదైతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ యొక్క పింఛన్కి సంబంధించి 3000 నుండి 6000 వరకు ఏదైతే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పింఛన్ను ఏరివేత దృష్టిలో పెట్టుకొని జీవో నంబర్ 15 రద్దు చేసి దివ్యాంగులకు సంబంధించినటువంటి చట్టబద్ధతను దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏదైతే చట్టబద్ధత అమలు చేయాలని చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వికలాంగులకు సంబంధించిన సమావేశంలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో జరిగింది. ఈ నెల 26వ తారీఖు నాడు వికలాంగులకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో భారీ సభ జరుగుతూ ఉంది. దానికి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మరి వికలాంగులకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రేపు నవంబర్ 26న ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ హాల్లో మరి పోరాట దినోత్సవ మహాసభని మాన్యశ్రీ మందకృష్ణ మాదవ్ గారి నాయకత్వంలో నిర్వహించబోతున్నాం. దానికి ఈ సిద్దిపేట జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వికలాంగులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన మరి మేము పిలుపునిస్తూ మరి అదే సమయంలో మరి ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగులు ఎన్నో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి వికలాంగులకు మరి ఎన్నో రకాల అనేకమైన సమస్యలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నాం. మరి వాటిని అరికట్టాలంటే మరి మాకు పెన్షన్ 3016 నుంచి మరి 6000 పెన్షన్ పెంచాలని మరి దాంతోపాటుగా మొన్నటికి మొన్న జీవో నెంబర్ 15 తీసుకొచ్చి మరి వికలాంగుల పెన్షన్లను కూడా ఏరివేత కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం ప్రారంభించింది. మరి వెంటనే ఈ ప్రభుత్వం మరి జీవో నెంబర్ 15ని దాన్ని ఉపసంహరించుకొని రద్దు చేస్తూ మరి మాకు 6000 పెన్షన్ని మరి పెంచాలని దాంతోపాటుగా మాకు ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖని మరి దాన్ని స్వతంత్రంగా మా వికలాంగుల శాఖని మాకు సపరేట్ చేయాలని మరి మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి మరి మందకృష్ణ మాదవ్ గారి నాయకత్వంలో మరి మేము డిమాండ్ చేస్తూ మరి దాంతో